రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వాక్ ఫర్ సోషల్ జస్టిస్ అని చెప్పి 10 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా వనపర్తి జిల్లాలోన నాగవరం తాండ నుంచి మొత్తం నాగవరము నాగవరం తాండ వనపర్తి పట్టణం గుండా మన వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు 10 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా సామాజిక న్యాయం సంబంధించి ఈ రోజుకు వర్తిల్లడం లేదు. ఇప్పటికీ అంటరాంతరం కొనసాగుతూ ఉంది. మన వనపర్తి జిల్లాలోనే అనేక గ్రామాల్లో ఇప్పటికీ ఓటర్లలో రెండు గ్రాస పద్ధతి కొనసాగుతూ ఉంది. మన ముమ్మలపల్లి కొత్తకోట మండలం ముమ్మలపల్లిలో ఈ రోజు కూడా రెండు గ్లాసుల పద్ధతి, దళితులకు ఒక గ్లాసు, ఇతరులకు ఒక గ్లాసు పెడతా ఉన్నారు. అదేవిధంగా దేవాలయ ప్రవేశాలు లేవు. ఈ పెబ్బేరు మండలం పాతపల్లి గాని, అదేవిధంగా ఎవరిపల్లి గాని, వెంకటాపురం గాని, పెద్దమందరి మండలం సంబంధించి దొడగుంటపల్లి గాని, అదేవిధంగా గోపాలపేట మండలం ఏదుట్లలో ఒకే రోజు బోనాల పండుగ చేస్తామని చెప్పి ముందుకొస్తే దళితుల పైన దాడులు చేశారు, నెత్తులు వెలగొట్టారు, రాళ్లతో కొట్టారు అగ్రకుల పెత్తందారులు. కాబట్టి ఈరోజు అదే మనధర్మాన్ని అదే వివక్షత కొనసాగాలని కోరుకుంటున్న బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఇప్పుడు మన భారత రాజ్యాంగానికి ముప్పు వచ్చింది. కాబట్టి క్రమక్రమంగా లౌకిక రాజ్యాన్ని రద్దు చేయాలని, అదేవిధంగా మతోన్మాదాన్ని పెంచి పోషించాలని, అదేవిధంగా మన మనధర్మ శాస్త్రం అంటే రమ యొక్క తనలో చుట్టునలు పాపనలు వాళ్ళు మాత్రమే విజ్ఞానవంతులు, వాళ్ళు మాత్రమే చదువుకోరువులు, రమ యొక్క విధాల నుంచి పుట్టినళ్ళు రాజులు, వాళ్ళు మాత్రమే రాజ్యం ఏలాలి, రమ యొక్క పొట్టల నుంచి పుట్టినళ్ళు వైశ్యులు, వాళ్ళు మాత్రమే వ్యాపారం చేయాలి, వ్యవసాయం చేయాలి, మిగతా వాళ్ళందరూ ఏది బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ అగ్రకులాలు కానీ చెప్పుకుంటున్న రెడ్లు కానీ కమ్మకాపులు కానీ విలమదోరలు కానీ వీళ్ళందరూ కూడా సూత్రులు. కాబట్టి వీళ్ళందరూ కూడా పై కులాలకు సేవ చేయడం కోసమే పుట్టిందని చెప్తున్న మనధర్మానికి వ్యతిరేకంగా ఈరోజు ఈ పాదయాత్ర 10 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం జరిగింది. ఇప్పటికీ సోదరి మండలారా సోదరులారా, సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏప్రిల్ 6న కామ్రేడ్ బిటి రణదివి సిఐటి వ్యవస్థాపక అధ్యక్షుడు వర్ధంతి నిర్వహించుకోవడం జరిగింది. ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 14 వరకు మహానుభావుల జయంతులు వర్ధంతులు జరుగుతూ ఉన్నాయి. ఏప్రిల్ 13న మహాత్మా జ్యోతిబాపులే జయంతి నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు సామాజిక న్యాయం కోసం పాదయాత్ర 10 కిలోమీటర్లు ఈ నాగవరం తాండ నుంచి వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహిస్తా ఉన్నాం. రేపు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి నిర్వహించబోతా ఉన్నాం. సామాజిక న్యాయ వారోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ రోజుకు దళితుల పైన అంటరాంతరం కొనసాగుతూ ఉంది. ప్రధానంగా మన వనపర్తి జిల్లాలో వనపర్తి పట్టణంలో ఈ రోజుకు ఇంటికి కిరాయి ఇవ్వమని అడిగితే ఏంటోళ్ళు మీరు అని అడుగుతా ఉన్నారు. దళితులు మాది వల్లము మాల వల్లం అంటే లేదు కిరాయి ఇయ్యమని చెప్తా ఉన్నారు. ఈ రోజుకు ఈ వనపర్తి జిల్లాలోన కొత్తగూడ మండలం ముమ్మలపల్లి గ్రామంలో ఈ రోజుకు హోటళ్లలో రెండు గ్లాసుల పద్ధతి ఉంది. దేవాలయ ప్రవేశం లేదు. ఈ రోజుకు పెబ్బేరు మండలం పాతపల్లి వెంకటాపురము ఈ అయ్యవారిపల్లి అదేవిధంగా గోపాలపేట మండలం ఏదుట్లలో ఈ తీవ్రంగా అంటరాంతరం వివక్షత కొనసాగుతూ ఉంది. ఏదుట్లలో బోనాల పండుగ సందర్భంగా దళితులు కూడా అందరితో పాటు
నేను కూడా దేవాలయాలకు వస్తామని చెప్పంటే తలలు వాళ్ళు కొట్టిర్రు, అగ్ర కులాల వాళ్ళు ఎత్తులు వాళ్ళు కొట్టిర్రు, రాళ్లతో దాడి చేసిర్రు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజుకు మన పెద్దమనరి మండలం తొడగుంటపల్లిలో ఈ రోజుకు అంటరాంతరం కొనసాగుతూ ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ రోజుకు అంటరాంతరం కొనసాగుతుంది. కార్మికులు ఉద్యోగులకు కూడా అంటరాంతరం ఉంది. కాబట్టి ఈ వివక్షకు వ్యతిరేకంగా అనుధర్మ శాస్త్రాన్ని సంబంధించి మట్టుబెట్టాలని, భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని ఈ పాదయాత్ర జరుగుతుందని చెప్పి తెలియ